జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయము. కీర్తనల గ్రంథము 62:7. కార్యములన్నీ మన మార్గంలో జరుగుతున్నప్పుడు దేవుణ్ణి విశ్వసించటం సులభమే, కానీ మన ప్రార్థనలకు మనం కోరుకున్న విధంగా సమాధానం లభించనప్పుడు, సమస్యలలో మార్పు కనబడనప్పుడు మరియు షరతులలో కూడిన విశ్వాసం ఇలా చెబుతోంది: దేవా, మీరు నా ప్రార్థనలకు నేను కోరుకున్న విధంగా మరియు నేను అనుకున్న సమయం ప్రకారము సమాధానమిస్తే నేను మీ ఎడల ఉత్తముడిగా ఉంటాను అనుకుంటాము. షరతులతో కూడిన నమ్మకం వలన సమస్య ఏమిటంటే తగినంత వేగముగా జరగని కార్యములు, మనం కోరుకున్న విధంగా జరగని పనులు కనబడినప్పుడు ఇవి ఎందువలన అనే ప్రశ్నలు ఎప్పుడూ ఉంటాయి. దేవుడు సర్వభౌముడు, ఆయన ఏమి చేస్తున్నారో ఆయనకు తెలుసు. నీవు జరిగే ప్రతీదీ అర్థం చేసుకోలేకపోవచ్చు, కానీ దేవుని హృదయంలో నీపై ఉత్తమ ఆసక్తి ఉంది. అది యదృచ్ఛికం కాదు, అది ఆయన ప్రణాళికలో ఒక భాగం. జీవితం అర్థం కానప్పుడు దేవుడిని విశ్వసించడం అనేదే విశ్వాసం. అయితే ప్రశ్న, దేవుని సమాధానాలు నీవు ఆశించినవి కానప్పటికీ అవి నీ మేలు కొరకే అనుమతించుచున్నారని వాటిని అంగీకరించేంత పరిణితి నీకుందా? ఈ విధంగా ప్రార్థన చేద్దామా? తండ్రి, మీరు సార్వభౌమాధికారులని మరియు నా షరతులు లేని నమ్మకానికి అర్హుడవని మీకు వందనములు. నా జీవితంలో నాకు అర్థం కాని విషయాలు ఉన్నాయి. నేను చూడాలనుకునే పరిస్థితులు మారినా, నేను ఆశించిన విధంగా విషయాలు జరగకపోయినా, నేను ఇప్పటికీ మిమ్మల్నే విశ్వసిస్తున్నాను. మీరే సమస్తమును నియంత్రణలో ఉన్నారని నేను నమ్ముతూ యేసు నామంలో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్.